చెప్పండి. గవర్నమెంట్ ఎలా ఉంది, నెక్స్ట్ ఎవరు సీఎం అయితే బాగుంటుంది? నెక్స్ట్ సీఎం చంద్రబాబు అయితేనే బాగుంటుంది. రీజన్ ఏంటి చంద్రబాబు? రీజన్ అంటే సంపద సృష్టించవచ్చు అంటే అందరూ బాగుంటారు అని చెప్పేసి, రైతులు కానీ ఎవరైనా ఉద్యోగస్తులు కానీ ఉద్యోగ కల్పన కానీ ఏదైనా బాగుంటుంది. సో ఇప్పుడు జగన్ గారు ఇచ్చే పథకాలు అన్నీ అందరికి అందుతున్నాయి కదా అని అంటున్నారు. అందున అంటే ఖర్చులు అవన్నీ సరిపోతున్నాయి కదా, రూపాయి ఇస్తే మీకు గవర్నమెంట్లో ఉన్న ప్రాబ్లం ప్రాబ్లం ఏంటంటే మెయిన్ రీజన్ ఉద్యోగాలు, యూత్కి ఉద్యోగాలు పెద్ద మైనస్ కదా అది. సో చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎలా ఉంది అంటే ఐటీని డెవలప్ చేసేవాడు కదా, ఐటీని డెవలప్ చేసినా కానీ ఐటీ రంగంలో ఎలాగోలా ఫిక్స్ అయిపోయి కొంచెం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి అవకాశం ఉంటుంది. ఇవేదో వాలంటీర్లు 5,000 6,000 ఇచ్చేసి అవి ఎంతవరకు పాసిబుల్ అవుతుంది, మీకు ప్రాబ్లం చాలా ప్రాబ్లం. నెక్స్ట్ బాబు గారు వస్తేనే బాగుంటుంది తెలిసే ఛాన్స్ ఉంటారా? 100% అండి. 175 నాకే వస్తాయి అని చెప్తున్నాను. అంత కాకపోయినా 130-140 వస్తుంది. జగన్ గారు 175 వస్తాయి అదే ఎన్నో అంటారు, అవన్నీ జరుగుతూ ఉంటారు. చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ ఎంతవరకు ఉండబోదు అతనిగా? చంద్రబాబు గారికి ఫ్లెజ్డ్ ఉండకపోయినా తన నిల్చోవడానికైనా తన పార్టీకి డెవలప్ అవ్వడానికైనా వీళ్ళతో సపోర్ట్ తీసుకుంటాడు అనుకుంటాను. థ్యాంక్ యూ.